नमस्ते अंडी जनसेन पार्टी आविर्भाव चीजी तुम संवसराइए पूर्ति चेसुकुंदे मैं ग्राम स्थायिलो लेकपोते पार्टी कार्यचरण विषयंलो गानी पुरोगभिवृद्धि उंदंटार ई 9 संवत्सराल्लो जनसेन सैनिकुल्लोने पुरोगभिवृद्धि उंदी माकु ग्राम स्थायिलो नायकुलु उन्ना लेकपोयिना मा जन सैनिकुले ओक नायकुडिलागा पोराटं चेस्तू मा जनसेनने ई 8 संवत्सराल कादु ఇంకా 30 సంవత్సరాల పాటు మేము ఈ జనసేన సైనికులతోనే మేము ముందుకి తీసుకెళ్ళగలం మాకు ఈ గ్రామ స్థాయిలో నాయకులు ఉన్నా లేకపోయినా మా సైనికుల్లో ఉన్న సంకల్ప బలం అనేది మా జనసేనని ముందుకు తీసుకెళ్తూ ఉంటది మా నాయకుడే మా అధినేత మా నాయకుడు ఆ అధినేత ఫోటో ఉంటే చాలు మాకు మా జనసైనికుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తా ఉంటది మేము ఎక్కడ ఎలాంటి దాన్ని మేము ఎదుర్కోగలం ఎలాంటి శక్తులైన మేము ఎదుర్కొనే శక్తి మా అధినాయకుడు మాకు ఇచ్చాడు కాబట్టి మాకు లోకల్లో నాయకులు ఉన్నా లేకపోయినా ఉంటే ఇంకా ఎక్కువ చేస్తాము లేకపోయినా ఇంకా ఎక్కువ చేస్తాము మేమేమన్న ఒక్కొక్కలమే ఒక్కొక్క నాయకులు అవుతాము నాయకులు ఉన్నా లేకపోయినా మేమే నాయకులుగా అయ్యి ఒక్కొక్కల ఇవాళ వచ్చిన ఈ జన సైనికులంతా ఒక్కరు కూడా ఒక్కలరు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇవాళ వేరే పార్టీలు ఏమైనా ఇంత జనాన్ని తీసుకురావాలంటే ఎన్నో కోట్లు కుమ్మరించాలి బిర్యానీ ప్యాకెట్లు పంచాలి మనిషికి ఒక 500 రూపాయల డబ్బులు ఇవ్వాలి అలాంటిది ఇంతమంది వాలంటరీగా వచ్చారంటేనే ఇది గ్రామ స్థాయి నుంచి అతి తక్కువ స్థాయిల నుంచి కూడా ఏ విధంగా బయటకు వచ్చిందని ఉద్భవిస్తుందనేది ఈ మీరు తెలుసుకోవాల్సిందన్నమాట అయితే ఈ రోజు ఇప్పటం గ్రామంలో చేస్తున్న ఈ ఆవిర్భావ దినోత్సవానికి సుమారుగా ఎంతమంది వచ్చి ఉంటారంట అసలు ఇప్పుడు టైం చేసి 1:30 అవుతుంది ఇప్పుడు దాదాపు ఒక 2 లక్షల మంది దాకా వచ్చారు ఇంకా 3 నుంచి స్టార్ట్ అవుద్దిక నాకు తెలిసి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మనం నిలబడ్డాము ఇప్పుడు జనం నువ్వు నాకు కనబడుతూ ఉన్నావు ఇక 3 దాటిన తర్వాత నుంచి నువ్వు నాకు కనబడవు నేను నీ కనబడను కిక్కిరిసిపోద్దన్నమాట 5 లక్షల నుంచి 10 లక్షల వరకు జనం అనేది ఇక్కడ చూస్తారు ఇంతవరకు ఇలాంటి ఆవిర్భావ సభ అనేది ఏ పార్టీలో జరగలేదు ఇది ఓన్లీ జనసేనకే సాధ్యం ఈ జనసైనికులకే సాధ్యం అన్నమాట ఇంతమంది జనం రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కల్లో ఉన్నటువంటి ఆవేదన ఇవాళ ఉన్నటువంటి ఏ మనిషికి ఒక పని అనేది కానీ ఒక 24 గంటల 12 గంటల పని అనేది ఎవరికీ దొరకట్లేదు గత ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతే పొయ్యిలో నుంచి పెనంలో పడ్డట్టు జనమంతా పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు జనమంతా బిహేవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా రాబో రోజులు ఇంకంతా జనసేనయే ఇంకా జనసేన మయమైపోతుంది ఇంకా మాకు మా అధినాయకుడే మా నాయకుడు మాకు గ్రామ స్థాయిలో నాయకులు ఉన్నా లేకపోయినా మేము బంతి కిందకు బంతి డబుల్ వేగంతో ఎలా అయితే పైకి లేస్తుందో అలాగే మేము పోరాడగలం అన్నమాట ఈ రోజు ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్శించుకొని మంత్రి వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్యాకేజీ పెంచుకోవడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ రోజు దీని గురించి ఇలా ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు ఆయన ప్యాకేజీ కోసం వెళ్ళాడు కొబ్బరికాయల మంత్రి ప్యాకేజీ కోసమే లోపలికి వెళ్ళాడు ఆ ప్యాకేజీ ఎంత ముట్టింది ఏంటో ప్యాకేజీ వాళ్ళకి ప్యాకేజీ మాటలే వస్తూ ఉంటాయి ఇంకంతకంటే ఏం వస్తాయి వాళ్ళకి ప్యాకేజీ తీసుకునేవాడు ప్యాకేజీల గురించి మాట్లాడతాడు అది కాబట్టి ఇదే తరుణంలో ఆయన ఇంకొక మాట కూడా అంటున్నారు ఏపీలో నివసించిన పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే హక్కు లేదని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏపీలో నివసించే ఇది భారతదేశం ముందు భారతదేశం అంతేగాని భారతదేశంలో ఎక్కడ నిలబడ్డా ఎక్కడ ఉన్నా సరే ఓటు హక్కు ఉంటుంది ఎక్కడి నుంచి అయినా మనం పోటీ చేసే హక్కు ఉంటుంది ప్రధానమంత్రి ఆంధ్రావాడు కాదుగా మరి ఆంధ్రాకి వచ్చి ఎలా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు మొన్నటిదాకా వైట్ ఫీల్డ్లోనే ఉన్నాడుగా ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చెల్లెలు ఎక్కడ ఉంది తల్లి ఎక్కడ ఉంది వైట్ ఫీల్డేగా మరి వాళ్ళకి ఎక్కడికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ముందు నీ అధినాయకుడు తాడేపల్లిలోంచి ఇంట్లోంచి బయటకు వచ్చే ఏర్పాటు చేయండి ముందు తర్వాత ఈ నాయకుడి గురించి మాట్లాడదురు మీరు అయితే ఇదే తరుణంలో సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గుర్తుకు రాడు ఎందుకంటారు అసలు ఈ నానుడు కూడా ప్రజల్లో బలంగా వినిపిస్తూ ఉంది ఎలా అంటారు ఇదంతా మీడియా సృష్టి అండి ఇదంతా మీడియా సృష్టి మీడియా చేస్తున్న దుష్ప్రచారాలు మేము ప్రజలను నమ్ముకున్నాము మా నాయకుడు ప్రజలను నమ్ముకున్నాడు ప్రజలే మాకు మమ్మల్ని ఆశీర్వదిస్తారు కాకపోతే ఈసారి అప్పుడు ఏంటంటే ముద్దులు పెట్టాడు అది చేశాడు ఇది చేశాడు ఏదో ఒకసారి చూద్దాం అన్నాడు బాగా పెట్టాడు ముద్దులు పెట్టాడు అంతా చేశాడు ఇవాళ అందరికి తెలిసింది ఒకసారి అంటే ఏమైందో చూశారు మా నాయకుడు
ఎలక్షన్ అయిపోయిన రెండో రోజు నుంచి స్టార్టింగ్ స్టార్ట్ అయ్యింది మా వర్క్ ప్రజల దగ్గరికి వెళ్ళటం గాని ప్రజల చేయటం గాని మరి ఇంత చేస్తున్నా గాని ప్రజలు గమనించకుండా ఉండరు అనేది వాళ్ళ యొక్క అవివేకం వాళ్ళ యొక్క ఇది కాబట్టి జనం చూస్తానే ఉంటారు జనం అంతా చూస్తూనే ఉన్నారు మార్పు వస్తూ ఉంటుంది మీరు చూస్తారు రూప 2024 ఎలక్షన్స్ కి మీరు చూస్తారు మేము ఎలక్షన్ పూర్వంగానే మేము మాట్లాడతాం గాని ముందుగా మేము డప్పు కొట్టుకోము మాకు అది ఇది అని ఆటోమేటిక్గా మీరు రేపు మార్పు చూడబోతున్నారు ఈ ఆవిర్భావ సభే ఒకటి పతనానికి నాంది ఒక నూతన ఒరవడికి స్వీకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల కాలం పూర్తయింది కదా ఎలా ఉందంటారు అసలు పరిపాలన ఎలా ఉందండి మాకు అసలు పరిపాలన ఉందని అనట్లే తెలియట్లేదండి అసలు మాకు మాకు ఏ మంత్రి ఎవరో కూడా తెలియదు మాకు ఒక మంత్రి ఉన్నాడని చెప్పి తెలియదు ఎప్పుడు ఆ జగన్ బొమ్మ ఏ ఎక్కడ పెట్టినా ఆ జగన్ బొమ్మే ఉంటుంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జగన్ బొమ్మే కనబడుతుంది మత్స్యశాఖ మంత్రి జగన్ బొమ్మే కనబడుతుంది ఆర్థిక మంత్రి జగన్ బొమ్మే కనబడుతుంది మా మంత్రులు ఎవరో కూడా మాకు తెలియదు ఇంతవరకు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ మంత్రి అని చెప్పి చెప్పుకున్న దాఖలాలు లేవు తిట్టడానికి మాత్రం వస్తారు ఒక రెండు నానీలు ఉన్నాయి ఆ రెండు నాలుగు తిట్టడానికి మాత్రం రెండు నానీలు నాని స్క్వేర్లు వాళ్ళు తిట్టడానికి ఆ రెండు మాత్రం కనబడుతున్నాయి రాష్ట్రం మొత్తం బూతులు తిట్టడానికి మాత్రం ప్రభుత్వం ఉంది అది ఇంకా దానికి తప్పితే ఒక పాలన కానీ ఒక అభివృద్ధి కానీ జనమైంది ఇసుక రేట్లేంది ఐరన్ రేట్లేంది సిమెంట్ రేట్లేంటి దీని గురించి పట్టించుకున్న నాదుడే లేడు కాబట్టి వీటి మీద ఎవరు పోరాటం చేశారు ఇసుక మీద ఎవరు పోరాటం చేశారు ఉద్దానం మీద ఎవరు పోరాటం చేశారు అనేది జనం పెట్రోల్ మీద ఎవరు పోరాటం చేస్తున్నారు అనేది అందరికీ చూస్తూనే ఉన్నారు ఇంకా జనాలు ఇప్పుడు మార్పు స్టార్ట్ అయింది 2024కి మీరు కొత్త తరాన్ని నూతన జనసేన ప్రభుత్వాన్ని మీరు చూడబోతున్నారు.